नमस्ते शिवा बिजनेस को स्वागत ना पेर शैलज ईनाटि वार्तल्लोनि मुख्य अंशालु దేశ ప్రజల రక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరులు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అసువులు బాసిన పోలీసులకు లాంఛనాలతో ఘన నివాళులు అర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ సేంద్రియ వ్యాపారంతో పండించిన పంటలు ఎంతో మేలు ఓజిలిలో ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యాపార పంటల స్టాల్ ను పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎంఈఓ శైలజ జట్లకొండూరు పంచాయతీలో జరిగిన భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం పోలీస్ స్టేషన్లో అధికారులకు ఫిర్యాదు నిరసన అనంతరం మాట్లాడిన ఉపసర్పంచ్ తదితరులు వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం మనుబోలు మండలం బద్దివేలు గ్రామంలో జరుగుతున్న కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేశ ప్రజల రక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు మహనీయులకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు అందరం తోడుగా ఉన్నామని తెలియజేసే మహత్తరమైన రోజు పోలీసు అమరవీరుల దినోత్సవం అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నెల్లూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు తొలిత సంస్మరణ స్థూపం వద్ద విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోలీసు లాంఛనాలతో ఘన నివాళి అర్పించారు అనంతరం పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం తరపున చెక్కులు అందజేశారు అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ రక్షణలో ఎందరో సైనికులు అసువులు బాశారన్నారు అటువంటి వారి త్యాగ నిరతిని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని సందేశాన్ని ఇచ్చేందుకు సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు రాష్ట్రంలో డ్రగ్ మాఫియా వల్ల యువత భవిష్యత్తు పాడు చేసుకుంటోందని దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ కృషి చేయాలని ఆయన వివరించారు అక్టోబర్ 21 ఈరోజుకి ఒక ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంది ఇది కొంతమంది త్యాగాలకి గుర్తింపుగా ఏర్పాటు చేసుకున్నటువంటి రోజు 1959 నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఉన్నారు భారతదేశ రక్షణలో అనేక మంది ఆనాడు 10 మంది రక్షక దళాల సభ్యులు మరి బిఎస్ఎఫ్ సభ్యులు చనిపోతే దానికి గుర్తుగా పెట్టినటువంటిది ఇది ఈ రోజుని కొన్ని వేల మంది 100ల మంది రాష్ట్రాల్లో ఈరోజు కూడా మన జిల్లాలో 12 మంది సభ్యులు మన రాష్ట్ర సరిహద్దులు రాష్ట్రంలో జరిగేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు స్మగ్లర్లు మాఫియాలు వాళ్ళతో దాడులు నక్సల్స్ ఎక్స్ట్రీమిస్ట్ వీళ్ళందరినీ ఎదుర్కొని ఈ సమాజాన్ని రక్షించడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అటువంటి వాళ్ళకి నివాళులు అర్పించడానికి ఈ దేశం ఒక గుర్తింపు దినంగా అక్టోబర్ 21, 1959 నుంచి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో ఈ కమెమరేషన్ డే అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు ఇటువంటి రోజు ఇంతమంది కుటుంబాలని ఓదార్చడానికి ఇంతమంది మరి కుటుంబ సభ్యులు ఎవరైతే ప్రాణాలు ఇచ్చారో వాళ్ళకి నివాళులు అర్పించడానికి ఇవాళ నాకు అవకాశం రావడం అనేది కొంత ఇబ్బందికరమైన ఇది మర్చిపోలేని వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు ఈరోజు నిర్వర్తించి కుటుంబాలకు దూరమై ఆఖరికి చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నటువంటి ఆ మహనీయులకి మహానుభావులకి మరి ఇవాళ మనస్ఫూర్తిగా
निवा कुटाल ओदार वाली आंबाल शांति आत्मिक शांति ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆన మరణమ్మ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేయర్ శ్రవంతి, జేసీ కార్తీక్, కమిషనర్ సూర్యతేజ, అదనపు ఎస్పీ సౌజన్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో గుర్తించడం, వాటిని ఓ వ్యక్తి ఆక్రమించడం జరుగుతోందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ ఆవుల తులసీరామ్ యాదవ్ తదితరులు డిమాండ్ చేశారు. మనుబోల్లోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐకు వినతి పత్రం అందజేశారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయంలో ఉప తహసీల్దార్, పోలీస్ స్టేషన్లలో ఎస్ఐకు ఆయా గ్రామాలకు చెందిన పలువురు వినతి పత్రాలు అందజేశారు. దౌర్జన్యంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారని, చర్యలు తీసుకోవాలని వారు వివరించారు. ఈ సందర్భంగా జట్లకొండూరు పంచాయతీ ఉప సర్పంచ్ ఆవుల తులసీరామ్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ, కొండూరు సత్ర శ్మశానం, చెరువు, హరిజనవాడ, అరుంధతివాడ, కుడితపల్లి ప్రాంతాల్లో ఉన్న రహదారులను ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడని తెలిపారు. అధికార దాహంతో విర్రవీగుతూ తనకేమి కాదు అన్న రీతిలో ఉన్నాడన్నారు. దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకుని రెవెన్యూ శాఖను మోసం చేస్తున్నారని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జట్టకొండూరు పంచాయతీ బండేపల్లి రెవెన్యూలో ఒక సూప్ షాట్ అనే వ్యక్తి గత ఎన్నో 30 నుంచి 40 సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఉంటూ, సొంత ఊరు కూడా కాదు, మళ్ళా బయట నుంచి వచ్చాడు. వచ్చి ఎటు అధికారం ఉంటే అటు దూరేస్తూ, గోడ మీద పిల్లిలాగా వెళ్తూ, మశానాలు, చెరువులు, రోడ్లు ఆక్రమించుకుని, నన్ను ఎవడ అంటాడులే అనే అధికార అహంకార బలంతో విర్రవీగుతున్నాడు. మేము గ్రామ ప్రజల తరఫున చెప్పేది ఒకటే, మంచి చెడు రెండు ఉంటాయి. ప్రజలకు మనం మంచి ఎప్పుడు చేస్తామో ఆ ప్రజలే మనల్ని కాపాడుతారు. నువ్వు అధికారం ఉందని చెడుతో సలగాటం ఆడితే రేపు అదే నీ పతనానికి కారణం అవుద్ది. ఈ రోజు కొండూరు సత్రం జ్యోతినగర్ కలుపు దాదాపు 400 ఓటింగ్ శాతం ఉంది. జనాభా ప్రాతిపదికన చూస్తే ఇంకా ఎక్కువే. ఈ రోజు 592 ఎందోటి రంగారెడ్డి నీకెట్టా రిజిస్ట్రేషన్ చేశాడని మేము అడుగుతున్నాము. వెందోటి రంగారెడ్డి అసలు నీదే జయింపు నుంచి ఇక్కడికొచ్చావు, డికెట్ పట్టా నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న తర్వాత మీ నాన్న వెందోటి రంగారెడ్డి బాస్కెట్ రాసినట్టు ఒక డాక్యుమెంట్, దొంగ డాక్యుమెంట్ పెట్టుకుని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తో పాటు చూపిస్తున్నాం మేము. నువ్వు చెరువులు అమ్మావు, 203 చెరువులు స్పిట్ చేసుకుని అమ్మావు, దాన్ని మేము కూడా పట్టించుకోవట్లే. నీ బతుకు తెరువు నువ్వు అమ్ముకున్నావు తిన్నావు, దాన్ని మేము కాదంటాంలే. నువ్వు గ్రామంలో ప్రజల మీద జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంతో సంబంధం లేక పోటాడడానికి మేము సిద్ధం. ఈ రోజు దాదాపు 7 ఎకరాలు దొంగ రిజిస్ట్రేషన్ పెట్టి రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఉన్నాయి. వెందోటి రంగారెడ్డి నీకు రాయించినట్టు అవన్నీ ప్రూఫ్లతో పాటు తీసుకురావు. ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంఆర్ గారికి ఇచ్చాము, ఎస్ఐ గారికి ఇస్తాము. తప్పు చేసిన ఎప్పుడైనా శిక్ష అర్హుడే. చట్ట ప్రకారం నేరం. నువ్వు డికెటి పట్ట మీ నాన్న మీద, రంగారెడ్డి మీద, వెందోటి రంగారెడ్డి మీద డికెటి పట్ట నమోదైన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ పత్రం మీ నాన్న మీద ఎట్టొస్తుంది? అయిపోయిన తర్వాత ఇంకో విషయం, శ్మశానం ఆక్రమించేసావు, ఆడేం లేదు. హరిజనవాడ అరుంధవాడికి వెళ్ళే దారులు గత 10 సంవత్సరాల నుంచి, 2014 నుంచి 19 కూడా సోమిరెడ్డి గారు మంత్రి గారు కూడా ఆ రోజు గ్రామాల్లో విచారించి వీటిని అడ్డుకట్ట వేయడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు గోవర్ధన్ గారు ప్రభుత్వంతో పని లేకుండా చెట్లకొండూరు నుంచి ఆవు తులసి రావడం జరిగింది. మాకు వచ్చినటువంటి దోమ రహదారిని ఒక వ్యక్తి విండోతి బాసుడి గారు ఆక్రమించడం జరిగింది. ఆ రోడ్డు కోసం గతంలో కూడా మేము అర్జీ పెట్టాము, అప్పట్లో ఆపాము. టీడీపీ ప్రభుత్వంలో ఆపాము, నెక్స్ట్ వైఎస్ఆర్ చెప్పొచ్చినప్పుడు ఆపాము, అదే టీడీపీ మళ్ళీ వచ్చింది. అతను ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలోకి మారుతున్నాడు. కానీ అప్పుడు ఇంతకుముందు కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ రోడ్డుని అలాగ ఆపాం. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రము ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఆ రోడ్డును కూడా వాళ్ళ భార్య మీదనో, వాళ్ళ అన్నగారి మీద, వాళ్ళ ఫ్యామిలీ రాపించుకుంటున్నాడు. ఇది ఎంత మాత్రం సమస్య అని మన మనుబోలో మండలంకొచ్చి మన ఎమ్మర్ గారికి అర్జీ జరిగింది. దీనికోసంగా న్యాయ పోరాటంగా చాలామంది వచ్చాము. రేపు కూడా ఇంకా చాలా మంది ముందుకు వస్తారు. కోట మండలంలోని ఉత్తమ నెల్లూరు గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఈదురు ప్రసాద్ పై హేమంత్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. గత నెలలో ఉత్తమ నెల్లూరులో చెరువులో మట్టి తవ్వకాలపై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ దేవత తిరునాళ్లలో హేమంత్ కక్ష పూరితంగా ప్రసాద్ పై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు క్షతగాత్రుని చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కోట ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను 2009 శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు మంచి
గత 20 రోజుల క్రితం టీడీపీ వాళ్ళు కొంతమంది మా ఊరు చిరుతో అక్రమంగా ముట్టతోకాలు తవ్వుతుంటే నేను మా ఊళ్ళో నా ఊరు గ్రామస్తుని తీసుకెళ్ళి దాన్ని అడ్డుకున్నాను. దాన్ని మనసులో పెట్టుకొని మా ఊరు నా ఆదివారం రోజు మొత్తం గ్రామ దేవత పొంగలు జరుగుతుంది కదా, అక్కడ పుట్టలు తిరుమల అంత అయిపోయిన తర్వాత పుట్టలు కోసుకున్నట్టుకి నేను మా అన్న కొడుకులతో అక్కడ వెళ్ళాను. ఆ పాత కక్షల్ని వాళ్ళు మనసులో పెట్టుకొని నన్ను కత్తితో దారుణంగా చంపడానికి ప్రయత్నించారు. అలాగే నన్ను అన్న కొడుకుల్ని వాళ్ళందరి మీద కూడా దాడి చేయడం జరిగింది. దామరపు సందీప్, ఈదూరు నరేంద్ర, ఈదూరు జితేంద్ర, వాయిపు నవీన్ వీళ్ళందరి మీద కూడా దాడి చేయడం జరిగింది. వాళ్ళందరి నుంచి నేను తప్పించుకొని నేను హాస్పిటల్ తీసుకొచ్చి ధ్యానం చేశాను. దాడి చేసిన వచ్చి అందరమాల హేమంతో ఈదూరు మహేష్ అతను అందరు చూసుకొని సూళూరుపేట నియోజకవర్గంలోని దొరవారి సత్ర మండలంలో ఉన్న మినమలమూడి శ్రీధనమల్లి తొగరామూడి గ్రామ పంచాయతీలో పల్లె పండుగ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలు వినియోగించుకుని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మండల విద్యాశాఖ అధికారిని శైలజ పేర్కొన్నారు. ఓజిలిలో వివిధ రకాల పంటలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్ ను ఆమె పరిశీలించారు. ఓజిలిలో సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలకు సంబంధించి స్టాల్ ను కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్లు ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ ను మండల విద్యాశాఖ అధికారిని శైలజ పరిశీలించారు, రైతులను అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శైలజ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై మండల రైతులు దృష్టి సారించాలన్నారు. సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలను ప్రజలు వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఆ పంటలతో ఆరోగ్యంతో పాటు అధిక ఆదాయం ఉంటుందని ఆమె వివరించారు. కెమికల్స్ వలన అనేక రోగాలు వస్తూ ఉన్నాయి, అయినప్పటికీ ఎక్కువ ఉత్పత్తి చేయాలని ఒక ఆశతోటి అన్ని రకాల కెమికల్స్ వేసి అవి తిన్నటువంటి ప్రజలందరూ కూడా ఎన్నో బాధలకు గురవుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈరోజు ఆర్గానిక్ ఫుడ్స్ తోటి కూరగాయలతోటి ఒక సెంటర్ని నిర్వహించడం జరిగింది. ఇది చాలా ఉపయోగము, ప్రయోజనం ప్రజలందరికీ కూడా చాలా మంచిది. ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, ఇంకా అన్నీ కూడా ఇంకా ఉత్పత్తులన్నీ కూడా ఆర్గానిక్ ద్వారానే చేయాలని చేస్తే మంచిదని తెలియజేస్తాను. ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన అటువంటి కూరగాయలన్నీ కూడా మన ఎంపీడీఓ ఆఫీస్ ముందర ప్రతి సోమవారము స్పందన కార్యక్రమంగా నిర్వహించి ఈ కూరగాయలన్నీ కూడా ఇక్కడ పెట్టి స్టాల్ లాగా పెట్టి మన వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి ఈ వ్యాపారం, అంటే వ్యాపారం కాదు ఇది, 10 మందికి తెలియాలి అంటే న్యాచురల్ ఫార్మింగ్ ఎలా జరుగుతుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏమిటి, రైతులు దీనిపైన ఎంతవరకు అవగాహన ఉన్నారు, ఈ కూరగాయలకు మనం మార్కెట్లో తినే కూరగాయలకు డిఫరెంట్ అనేది తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా పబ్లిక్గా మనం ఒక స్టాల్ పెట్టి మన ఒక రైతులకు, మన సంఘాల సభ్యులకు, ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇది ఈ విధంగా స్టాల్ పెట్టడం జరుగుతుంది. అంటే మార్కెట్లో తీసుకున్న కూరగాయలకు దీనికి రేటు కూడా చాలా డిఫరెంట్ ఉంది, రుచి విషయం. కోట మండలంలోని రుద్రవరం గ్రామానికి చెందిన షేక్ జమీలాకు చెందిన భూమిని ఫయాజ్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని అధికారులు విచారించి బాధితురాలకు న్యాయం చేయాలని సిపిఐ జిల్లా నాయకులు సిహెచ్ ప్రభాకర్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితురాలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ చిట్టాడు గ్రామంలో ఉన్న 71 సెంట్ల భూమిని ఫయాజ్ కు కౌలుకు ఇస్తే యజమానురాలకి తెలియకుండానే బోరు వేయడం, అడిగితే సమాధానం చెప్పడం లేదని, వెంటనే బాధితురాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో 71 సెంట్లు పట్టా భూమి, దానికి ఆనుకుని ఉన్న అనాజనం భూమి 41 సెంట్లు మొత్తం కూడా మేము కొనుగోలు చేసి ఇంచుమించు 25 సంవత్సరాలు పైబడ్డా ఉండింది. ఆ తర్వాత ఈమె జమీలా గారికి మేము ఇచ్చేసాము, మేము అమ్మేశాము. ఆ తర్వాత ఆయన ఫయాజ్ గారికి కౌలుకి ఇచ్చుంటే ఆయన కౌలు
చేస్తూ ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి కూడా ఆయన కౌలు సరిగా ఇవ్వకుండా ఇబ్బందులు చేసే పరిస్థితులు ఉన్నాడు కాబట్టి అందుకోసం మేము ఆ కౌలు ఇవ్వడం లేదు ఖాళీ చేయమని చెప్తే ఈ రోజు అడ్డం తిరిగి ఉన్నాడు. అడ్డం తిరిగి ఆయన ప్రభుత్వ భూమికి వానుకుండా అనాదిన భూమి నాదే అని చెప్పేసి అడ్డం తిరుగుతున్నాడు. ఆ అడ్డం తిరిగిన అక్కడ గ్రామ సర్పంచ్ వాళ్ళందరూ కూడా చెప్పినారు. అయినా ఏంటంటే ఆయన కొంతమంది వైసీపీ నాయకులు అండదండలతో ఆయన దౌర్జన్యం చేసి మేము మొద్దుగత్తి తీసుకుని నరకతానని చెప్పేసి ఈమెను భయపెడుతున్నాడు. ఆమె చాలా ఆరోగ్యం బాగాలేక కాలు చేయబడివి ఆమె భర్త కూడా లేకుండా ఇబ్బందులు పడుతుంది. ఆమె పట్ట ఎదురుగా ఉండే అనాదిన భూమి కూడా ఇప్పించాల్సిందిగా మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము. అదేవిధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కూడా గ్రామంలో గారికి ఒక 71 సెంటు పట్టా భూమిని కొనుగోలు చేసి దాని అమ్మిడే ఉన్నటువంటి ఒక 40 సెంట్లు కూడా ఆ 41 సెంట్లు కూడా ఈమె వాళ్ళు దానికి కూడా డబ్బులు తీసుకున్నారు. తీసుకొని మొత్తం తీసుకొని సాగు చేసుకునే సందర్భంలో ఈమె సాగు చేయలేని పరిస్థితుల్లో వేరే వాళ్ళకి లీజుకి ఇస్తే వాళ్ళు ఏంటంటే ఈరోజు ఏంటంటే ఆ 41 సెంటు భూమిని కాజేసే దానికోసంగా ఇది నా భూమి ఇది గవర్నమెంట్ భూమి అనే మాటకి వచ్చి ఈరోజు దాన్ని లాక్కోవడం జరిగింది. దాన్ని దాంతో అక్కడ ఉన్నటువంటి ఈమంతా కూడా ఏంటంటే కోట ఎంఆర్ఓతో కానీ అదేవిధంగా గ్రామంలో సర్పంచి వాళ్ళతో కానీ అందరినీ కూడా కన్సల్ట్ అయ్యి అందరికీ చెప్పుకున్నారు బాధలు. అదేవిధంగా గూడూరు సబ్ కలెక్టర్ గారికి ఈరోజు ఆమె అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీ కూడా తీసుకొని చూసిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి ఆమెకున్నటువంటి 71 సెంట్లు 70 సెంట్లకి రాపూరు మండలంలోని వేసినాపి గ్రామంలో జరిగిన పాపకన్ను రాజశేఖర రెడ్డి అంత్యక్రియల్లో నెల్లూరు తిరుపతి జిల్లాలకు చెందిన నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, భూమన కరుణాకర్ రెడ్డి, నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, అభినయ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాజశేఖర రెడ్డి మృతి బాధాకరమని వారు నివాళి అర్పించారు. మనుబోలు మండలంలోని బద్దివేలు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమాల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ హోమాలు, విశేష పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో సర్పంచ్ శశికుమార్ రెడ్డి, కమిటీ అధ్యక్షుడు వెంకటకృష్ణారెడ్డి, కార్యనిర్వాహకులు రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఓం త్ర్యంబకయ్య జామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు కవివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతాత్ యో రుద్రో అగ్నవ్యో అప్సుయ ఓషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు తముష్టు హి యస్విషు సుధన్ వాయో విశ్వస్య క్షయతి భేషజస్య యక్ష్వా ఆ మహేసౌ మనసాయ రుద్రం నమోభిర్దేవమసురం దువస్య అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః అయం మే విశ్వభేషజోయం శివాభిమర్శనః ఏతే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హంతవే తాన్ యజ్ఞస్య మాయయా సర్వాన వయజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా. ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాంతకః తేనాన్నేనా ఆప్యాయస్వ సదాశివో. గూడూరు మండలంలోని పాలచెర్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం, నందీశ్వర విఘ్నేశ్వర స్వామి వార్ల ఏకాహ్నికోత్సవ బాలాలయ ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఇందులో భాగంగా గణపతి పూజ, అంకురారోపణ, గోపూజ, కలశ స్థాపన, గణపతి హోమం, నవగ్రహ హోమాలు, రుద్ర హోమం,
పూర్ణాహుతి మంత్రపుష్పం వంటి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సైదాపురం మండలంలోని రాగన రామసాగరం గ్రామంలో కొలువైన గ్రామదేవతలు అంకమ్మ మహలక్ష్మమ్మ చెంగాళమ్మ అమ్మవార్లకు స్థానికులు పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా చిత్తకార్తి మూడో ఆదివారం అమ్మవార్లకు పొంగళ్లు పొంగించడం ఆనవాయితీ. పొంగళ్లతో పాటు వడపప్పు బెల్లంను అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం అమ్మవార్ల అనుగ్రహానికి బారులు తీరి మొక్కులు చెల్లిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది, గోదారి పారేది గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది, ముత్తైదు గుట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 79,800 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 60,152 రూపాయలుగా పలికింది. అలాగే గ్రాము బంగారం ధర 7,519 రూపాయలుగా నమోదైంది. ఇక వెండి గ్రాము ధర 103.40 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రజ
ప్రజల రక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరులు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అసువులు బాసిన పోలీసులకు లాంఛనాలతో ఘన నివాళులు అర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలెక్టర్ ఆనంద్ ఎస్పీ కృష్ణకాంత్ సేంద్రీయ వ్యాపారంతో పండించిన పంటలు ఎంతో మేలు ఓజిలిలో ఏర్పాటు చేసిన సేంద్రీయ వ్యాపార పంటల స్టాల్ ను పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎంఈఓ శైలజ జట్లకొండూరు పంచాయతీలో జరిగిన భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం పోలీస్ స్టేషన్లో అధికారులకు ఫిర్యాదు నిరసన అనంతరం మాట్లాడిన ఉప సర్పంచ్ తదితరులు వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం మనుబోలు మండలం బద్దివేలు గ్రామంలో జరుగుతున్న కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే